నర్సీపట్నం ఆయన సొంత ఊరు. అయ్యన్న పాత్రుడు ఆయన ఒక విశిష్ట నాయకుడు. తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి విధేయుడుగా ఉంటూ, పార్టీకి విధేయుడుగా ఉంటూ నమ్మకస్తుడుగా పేరు పొందిన వ్యక్తి అయ్యన్న పాత్రుడు. గంటా శ్రీనివాసరావుని పార్టీలో చేర్చుకున్న సమయంలో ఆయన మైక్ తీసుకుని ఆయన్ని పార్టీలోకి ఆహ్వానించే సభలోనే వీళ్ళంతా అవకాశవాదులు వస్తుంటారు, ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతారో, వీళ్ళేదో అధికార దాహంతో తెలుగుదేశం పార్టీలోకి వస్తారు, వాళ్ళు ఎంతకాలం ఉంటారో కూడా తెలియదు, అతిథులుగా వస్తారు, అతిథి మన ఇంట్లో భోంచేసి ఎట్లా వెళ్ళిపోతారు అట్లా వెళ్ళిపోతారని కూడా బహిరంగముగా గంటా శ్రీనివాసరావు పార్టీలో చేరిక సమయంలో నిర్మోహమాటంగా మాట్లాడిన వ్యక్తి అయ్యన్న పాత్రుడు. అయ్యన్న పాత్రుడు కల్మషము లేని వ్యక్తి. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటంలో తెలుగుదేశం పార్టీలో అటువంటి వ్యక్తులు ఎవరూ ఉండరు. అయ్యన్న పాత్రుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రాజమండ్రి, ఇలాంటి సీనియర్ నాయకులు నిర్మోహమాటంగా చంద్రబాబు నాయుడు ముందు కూడా వాళ్ళ భావజాలాన్ని వెలిపుచ్చుతారు. అశోక్ గజపతి రాజు, యనమల రామకృష్ణుడు లాంటి నాయకులు ఈ చంద్రబాబు నాయుడు మనం చెప్పినా వినడు, ఎందుకు మనం చెప్పడం వృధా అని చెప్పి వాళ్ళు మౌనంగా ఉంటారు. సరే, జరిగేదేదో జరుగుతుంది, పతనం అయితే పతనం అవుతుంది, మనం కూడా మనం నలుగురిలో నారాయణ అనుకుంటారు. అయ్యన్న పాత్రుడు అలాంటి వాడు కాదు. ఆయన వయసు పెద్దదైనా ఫైర్ బ్రాండ్. ఆయన కుమారుడు విజయ్ అని ఉన్నాడు. ఆ విజయ్ కూడా తండ్రి యొక్క వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నాడు. విజయ్ యొక్క భాషా వాక్చాతుర్యం, ఆయన సభలో ప్రసంగిస్తుంటే జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతుంటే వెంట్రుకలు ఎలా నిక్కబొడుస్తాయో చింతకాయల అయ్యన్న పాత్రుడు కుమారుడు విజయ్ మాట్లాడుతుంటే కూడా అదేవిధంగా రోమాలు నిక్కబొడుస్తుంటాయి. అంత ఆవేశపూరితంగా చక్కటి సబ్జెక్టుని అక్కడుండే సభికులందరినీ కూడా ఆకర్షిస్తూ మాట్లాడతారు. అయ్యన్న పాత్రుడు ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, కుప్పు వెలమ సామాజిక వర్గానికి చెందినవారు. ఈ కుప్పు వెలమ సామాజిక వర్గం వారు విశాఖ, విజయనగరము, శ్రీకాకుళంలోనే కాకుండా గతంలో పనుల నిమిత్తము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు వచ్చేశారు. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లా, నెల్లూరు, చివరికి తెలంగాణలో హైదరాబాద్ నగరము, రంగారెడ్డి జిల్లాలో కూడా పెద్ద ఎత్తున కొప్పు వెలమ సామాజిక వర్గం ఉన్నారు. ఇక ఇప్పుడు ఆయన ఒక బీసీ నాయకుడిగా ఎదిగాడు. ఎర్రమనాయుడికి అవకాశం ఇచ్చి చంద్రబాబు నాయుడు ఆయన్ని ప్రోత్సహించాడు. ఎందుకంటే ఎర్రమనాయుడు ఎస్ మాస్టర్. చింతకాయలు అయిన పాత్రుడు తన ఆత్మశుద్ధితో పనిచేస్తాడు. తనకి నచ్చని విషయం నచ్చలేదనే చెప్తాడు. ఎర్రమనాయుడు అలాగే అశోక్ గజపతి రాజు, మరి ఈ మాజీ స్పీకర్ యనమల రామకృష్ణుడు వాళ్ళు ఎస్ మాస్టర్. రాజమండ్రిలో ఉండే బుచ్చయ్య చౌదరి, అయ్యన్న పాత్రుడు ఫైర్ బ్రాండ్. వాళ్ళు ప్రతిపక్షాలను ఎదుర్కొంటంలోనే అంత ధీటుగా ఎదుర్కొంటారు, సొంత పార్టీలో కూడా తెలుగుదేశం పార్టీకి ప్రయోజనాలకు భంగం కలుగుతుంది, మన పార్టీలోకి దొంగలు ప్రవేశిస్తున్నారు, మన పార్టీలో దొంగలు పడ్డారు అని చెప్పడానికి కూడా ఏమాత్రం వెనకంజ వేరు. అవకాశవాద రాజకీయాలను ఆసరాగా తీసుకుని కొంతమంది ఇతర పార్టీల నుంచి తెలుగుదేశం పార్టీలో చేరుతూ ఉంటారు. వాళ్ళ పట్ల మనం అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్తూ ఉంటారు.
అయ్యన్న పాత్రుడు ఆయనపై వైఎస్ఆర్సిపి పార్టీ టార్గెట్ పెట్టింది. ఆయన కేవలం కుప్పవేల సామాజిక వర్గానికే కాదు, ఉత్తరాంధ్ర 3 జిల్లాలకే కాదు, ఆయన ఆంధ్రప్రదేశ్లో ఉండే 26 జిల్లాలకే కాదు, తెలంగాణలో కూడా ఎక్కడ ప్రపంచ దేశాలలో తెలుగు వారున్నా చింతకాయల అయ్యన్న పాత్రుడంటే ఆయన స్టైలే వేరు. పార్టీని ఏ మాట ఎవరు విమర్శించినా స్వపక్షాలు కానీ విపక్షాలు కానీ ఆయన ఈగ వాళ్ళనివ్వడు. రోజా ఆమె రాజకీయంగా ఆమె ఎదుగుదల ఎక్కడా? తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఆదరించి ఆమెని తెలుగుదేశం పార్టీలో మహిళా విభాగ అధ్యక్షురాలుగా ఉండి ఆమె స్థాయిని పెంచి పరిచయాలు పెంచి ఎమ్మెల్యేగా అవకాశం కల్పించి రాజకీయంగా ఆమెకి పరిణతి వచ్చేలా చేసిన వేదిక తెలుగుదేశం పార్టీ. చింతకాయల అయ్యన్న పాత్రుడు వయసును బట్టి రోజాకి దాదాపు తండ్రి లాంటి వయసు. ఆయనని ఆయన వయసుని ఆయన రాజకీయ అనుభవాన్ని గౌరవించవలసిన అవసరం ఉంది. చింతకాయల అయిన పాత్రుడిని ఏదో రకంగా జైల్లో పెట్టాలి. ఇప్పటికే చాలామందిని జైళ్లలో పెట్టి వైఎస్ఆర్సిపి నాయకులు ఆనందం పొందుతున్నారు. ఎర్రనాయుడు సోదరుడు అచ్చెవనాయుడిని జైల్లో పెట్టారు. మత్స్యకార వర్గానికి చెందిన బీసీ నాయకుడు కొల్లు రవీంద్రని జైల్లో పెట్టారు. దేవినేని ఉమామహేశ్వరరావుని పెట్టారు. అలాగే గుంటూరు జిల్లా నాయకులను పెట్టారు. ఈ విధంగా తెలుగుదేశం అగ్రశ్రేణి నాయకులను జైళ్లలో పెట్టి ఆనందం పొందుతున్నారు వైఎస్ఆర్సిపి నాయకులు, అక్కడనే మంత్రులు. ఎట్లాగైనా చింతకాయల అయ్యన్న పాత్రుడిని జైల్లో పెట్టాలి. అది అక్రమమో సక్రమో ఏదో కేసు పెట్టి ఆయన జైల్లో పంపాలనే దృఢ సంకల్పంతో ఉంది వైఎస్ఆర్సిపి పార్టీ. ఆయన ఏదో ఒక 2 సెంట్ల భూమి, నీటిపారుదల శాఖ భూమిని ఆక్రమించుకుని గోడ కట్టాడని చెప్పి ఆయన గోడని కూరగొట్టేశారు. హైకోర్టు ఆయన జోలికి వెళ్ళడానికి వీల్లేదు. అయ్యన్న పాత్రుడు తిరిగి మళ్ళీ ఆ గోడ నిర్మించుకోవడానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అనుమతి ఇచ్చింది. కోర్టులో వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి చుక్కెదురైంది. అయ్యన్న పాత్రుడు ఒక పోరాట యోధుడు. ఆయన ఇంటి మీదకి పోలీసులు వస్తున్నారంటే ఉత్తరాంధ్ర నుంచి కాదు, రాష్ట్రంలో 26 జిల్లాల నుంచి వేల సంఖ్యలో కాదు, లక్షల సంఖ్యలో ఆయన ఇంటి దగ్గర వచ్చి కూర్చుంటారు. కుప్పవేలం సామాజిక వర్గం గుడివాడలో కూడా ఉన్నారు కృష్ణా జిల్లాలో. ఆయనంటే ప్రాణం ఇస్తారు. గుడివాడలో ఉండే కుప్పవేలం సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు 40,000 మంది ఉన్నారు. ఏకతాటిగా గుడివాడ లాంటి ప్రాంతం, అలాగే కృష్ణా జిల్లాలో ఉండే కైకలూరు నియోజకవర్గంలో 50,000 మంది ఉన్నారు. అసలు వాళ్ళైతే ఒక పేట పేరే పెట్టుకున్నారు. కైకలూరు నియోజకవర్గంలో వెలమపేట అని పెట్టుకున్నారు. ఒక్క కృష్ణా జిల్లా నుంచే కుప్పవేలం సామాజిక వర్గం వాళ్ళు 100,000 మంది. చలో నర్సీపట్నం మన అయ్యన్న పాత్రుడి దగ్గర ఇంటికి వెళ్దాం రండి అని చెప్పి వస్తారు. ఆ విధంగా అయ్యన్న పాత్రుడు చిత్తశుద్ధితో అంకిత భావంతో పార్టీ అభివృద్ధి లక్ష్యంగా ఎవరు ఏమన్నా లెక్క చేయకుండా తనదైన శైలిలో తన కుమారుడిని విజయ్ని కూడా అదే బాటలో నడిపించి రాబోయే ఎన్నికల్లో విజయ్ని శాసనసభకు నర్సీపట్నం నుంచి నిలబెడదామా? లేదు, అయ్యన్న పాత్రుడు నర్సీపట్నం నుంచి పోటీ చేస్తే విజయ్ని అనకాపల్లి నుంచా విశాఖపట్నం నుంచి పార్లమెంటుకి లోక్సభకు పంపుదామనే ఆలోచన కూడా ఉంది. ఆ కుటుంబంలో ఆయన ఎమ్మెల్యే గెలవటం మళ్ళీ తథ్యం. ఆయన కుమారుడు కూడా తండ్రికి తగ్గ తనయుడులా, తండ్రిని మించిన తనయుడులా రాజకీయ రంగ ప్రవేశం చేసి పోరాటం చేస్తున్నాడు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా విజయ్ యొక్క గెలుపుని
చింతకాయల అయ్యన్న పాత్రుడు గెలుపుని ఏ పార్టీ ఏ రాజకీయ పార్టీ కూడా వాళ్ళ గెలుపుని నియంత్రించలేరు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వాళ్ళిద్దరు కూడా విజయవంతంగా బంపర్ మెజార్టీతో గెలుస్తారని కేవలం నర్సీపట్నం ప్రజలు ఉత్తరాంధ్ర ప్రజలే కాదు 26 జిల్లాలలో ఉండే ఈ అయ్యన్న పాత్రుడుకునే మంచి గుణం ఏంటంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీనే కాదు పేద బడుగు బలహీన వర్గాలు ఆయన రోడ్డు మీద నడుస్తూ ఉండగానే మంత్రి అయినా భుజం మీద చేయేసి చిన్నవాడు వచ్చిన సాదా సీదా వ్యక్తి ఎదురుపడి అయ్యా ఈ పని ఏంటి ఆగి ఆ పని ఏంటో చేయించి పెట్టే సమర్థమైన నాయకుడు ఆయన మంత్రి అయినా ఒక సాధారణ పౌరుడులా ఒక గ్రామీణ వాసుడిగా ప్రజలను ఆదరించడంలో ఆయనకి సాటి ఎవ్వరూ లేరని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు శ్రేణులు ఆయన యొక్క రాజకీయాన్ని ఆయన యొక్క శైలిని వాళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులే కాకుండా ఇతర రాజకీయ పార్టీ నాయకులు కూడా ఆయన రాజకీయ ధోరణిని కీర్తిస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి ఇది సూర్యుడికి చెయ్యి అడ్డం పెట్టినట్టుగా చింతకాయల అయ్యన్న పాత్రుడిపై ఆయన కుటుంబంపై కేసులు అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపాలనే సంకల్పం వల్ల వైఎస్ఆర్సీపీ పార్టీ చాలా బలహీనపడి మరి ఇబ్బందులు ఎదుర్కొంటుంది. అయ్యన్న పాత్రుడు ఆయన ఒక పెద్ద హీరోగా మిగిలిపోతాడని తెలుగుదేశం పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్ గాసిప్స్ అండ్ హాట్ హాట్ న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా యూట్యూబ్ ఛానల్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా.